ఆత్మకూరు డివిజన్కి డోర్ డెలివరీ వాహనాలు చేరుకున్నాయి. నాణ్యమైన బియ్యం అందిస్తామని ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డోర్ డెలివరీ ఇవ్వడం సంతోషదాయకమని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డోర్ టు డోర్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి నిత్యావసర సరుకులు వాళ్ళ ఇంటి వరకు ఇంటి దగ్గరే ఇచ్చి రావడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకు మన డివిజన్ కంటే 10 మండలాలకు సంబంధించి మనకు 80 వెహికల్ అలాట్ చేయడం జరిగింది. ఈ రోజున మనకు సీఎం గారు విజయవాడలో అంటే కృష్ణా గుంటూరు డిస్టిక్ట్ కలిపి అక్కడ లాంచ్ చేయడం జరిగింది. అలాగే మనకు జిల్లా కలెక్టర్ గారు ఈరోజు నెల్లూరులో జిల్లా లెవెల్లో లాంచ్ చేయడం జరిగింది. అక్కడ డివిజన్ వైజ్ ఎవరెవరు వెహికల్ ఆ డివిజన్ పంపించడం జరిగింది. అందులో భాగంగానే మనకు మన డివిజన్ కు 10 మండలాలకు 80 వెహికల్స్ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆ 80 వెహికల్స్ కూడా మనము షాపులు అటాచ్ చేయడం జరిగింది. ప్రతి మండలంలోనూ 7 లేదా 6 8 వెహికల్ అంటే ఉన్న కార్స్ ని బట్టి ఎక్కువ షాపులు బట్టి షాప్స్ అలాట్ చేయడం జరిగింది. వాటికి MDU అనేసి షెడ్యూలింగ్ ఇచ్చేసి అంటే ఒక షాప్ లో 200 కార్డులు ఉంటాయనుకోండి, ఒక రోజుకి ఎన్ని కార్డులకు మనం డోర్ డెలివరీ ఇవ్వచ్చు అనే దాని మీద అది ఎలా అటాచ్ చేయాలి అనే దాని మీద కూడా మనకు రేపు టెక్నికల్ ట్రైనింగ్ ఉంటుంది అంటే మాస్టర్ ట్రైనింగ్ ఉంటుంది. నెల్లూరులో ప్రతి తహసీల్దార్ కూడా వాళ్ళ మండలాల నుంచి ఒకరిని పంపించాలి స్టాఫ్ ను. అలాగే మండల లెవెల్ లో కూడా మనకు VRO ఉంటారు నోడల్ ఆఫీసర్ గా. ప్రతి వెహికల్ కు ఒక VRO అటాచ్ చేయడం జరిగింది నోడల్ ఆఫీసర్ గా. వీళ్ళందరికీ కూడా ఈ రోజు వెళ్లి మన VRO కూడా వెళ్లారు, వెహికల్స్ తీసుకొని రావడం జరిగింది. అంటే ఆ VRO ఏ వెహికల్ ఇచ్చారు, ఏ వెహికల్ అటాచ్ చేశారు, ఆ వెహికల్ డ్రైవర్, ఆ వెహికల్ అన్ని కూడా ఈ రోజు నెల్లూరు నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ RTO ఆఫీస్ నుంచి మనం కన్సర్న్ మండలకు తహసీల్దార్ ద్వారా వాళ్ళ VRO ద్వారా పంపించడం జరుగుతుంది. అక్కడ మళ్ళీ మనకు రేపు మాస్టర్ ట్రైనింగ్ అయ్యాక 23, 24, 25 మూడు రోజులు మండల లెవెల్ లో మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే VRO నుంచి వాళ్ళ FA షాపులకు ఈ వెహికల్ వాళ్ళని పిలుచుకెళ్లి ఏ షాప్ ఎంత దూరము ఎన్ని కార్డులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది వాళ్ళకి అవగాహన కల్పిస్తారు. ఈ 4-5 రోజులు 28 వరకు అవగాహన కల్పిస్తారు. 1వ తారీఖు నుంచి డిస్ట్రిబ్యూషన్ వాళ్లకు ఉంటుంది. ప్రతి ఇంటికి వెళ్లి ఒక బ్యాగ్ ఇచ్చి అక్కడే తూకం వేసి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే బయోమెట్రిక్ తీసుకోవడం కానీ అలాగే మనకి ఈ మాడ్యూల్ పనిచేయడం ఎలా ఏం అన్నది కూడా మనకు రేపు ట్రైనింగ్ జిల్లా లెవెల్ లో తీసుకొని వచ్చి మళ్ళీ మండల లెవెల్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంపి షాప్ కు వచ్చి క్యూ లైన్ లో ఉండకోకుండా ఈ వెహికల్ ద్వారా అక్కడికి వెళ్లి వాళ్లకు ఇంటింటికి వెళ్లి రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి ప్రోగ్రాము. 1వ తారీఖు నుంచి మన ఇంటింటికి వెళ్లి ఇవ్వడం జరుగుతుంది.